गुरुदेव मुनिसिपल काउंसिल योक कोऑप्शन ఐనమన్నా సత్తరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వ సత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలుగుతారని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్మించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశం ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఇద్దరు కౌన్సిలర్లను ఒక మహిళను ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కౌన్సిలర్లు కూడా సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు. ఈ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ కౌన్సిల్కు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ కౌన్సిల్ సజావుగా జరిగేదానికోసం ఈ కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అట్నే వీళ్ళు మంచి సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వీళ్ళను ప్రతిపాదించడమైనది, వీళ్ళను ఏకగ్రీవంగా నామినేట్ చేయడం అయినది. వీళ్ళ ద్వారా ఏదన్నా ఎవరికైనా కౌన్సిలర్లకు తెలియని సబ్జెక్ట్స్ ఉంటే వీళ్ళ ద్వారా తెలుసుకొని ఏ కౌన్సిల్లో ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా ఉండాలనేదే ఈ కోఆప్షన్ సభ్యులు తెలియజేస్తారు. అట్నే వీళ్ళు కూడా పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి కృషి చేసినారు. పార్టీ పుట్టినాళ్ళ నుంచి ఇలా ముగ్గురు కూడా పార్టీలో ఉన్నారు. ఈ ముగ్గురికి కోఆప్షన్ సభ్యులుగా కౌన్సిల్ సభ్యులుగా టికెట్లు ఇవ్వలేనందువలన ఈరోజు వీళ్ళ ముగ్గురికి కూడా మేము కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులుగా తీసుకోవడం రావడం అయినది. కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడే కానీ ఏ అవినీతి లేకోకుండా ఏమి లేకుండా పనిచేస్తారని చాలా మాకు అందరికీ సహకరిస్తారని కోరుకుంటున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అట్లనే మా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో, అట్లనే మా బంగారన్న ఆశీస్సులతో, అంటే చైర్పర్సన్ గారి తోటి కౌన్సిలర్లు అందరూ సహాయ సహకారాలతో మరి ఈరోజు మా ప్రీతమ నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మా మీద విశ్వాసం ఉంచి మాకు కోఆప్షన్ మెంబర్గా మల్లికార్జున ప్రసాద్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆయన మాటలు కట్టుబడి విశ్వాసంతో పార్టీకి కృషి చేస్తానని విన్నవించుకుంటూ నా సహకరించినటువంటి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు బుల్లా జాఫర్ హుసేన్. మా మీద నమ్మకంతో మా ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న ఆశీస్సులతో మాకు ఈరోజు కోఆప్షన్ మెంబర్ ఇచ్చినందుకు బంగారన్న సహకారంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను మేము ఈ కోఆప్షన్ మెంబర్ తీసుకున్నందుకు చాలా నీతి నిజాయితీగా పనిచేసి ఏదైనా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తామని భావిస్తాను. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కోఆప్షన్గా ఇవ్వడము ఆయన ఆశీస్సులతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. నేను మా అన్న రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళ నుంచి ఉండాను. అది దృష్టిలో పెట్టుకొని మా అన్నగారు బంగారెడ్డి అన్నగారు నన్ను గుర్తించి నన్ను ఈరోజు కోఆప్షన్ మెంబర్గా నా భార్యను ప్రకటించడం జరిగింది. మా అన్న రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పకుండా చేరుస్తాడనే దానికి ఇది నిదర్శనము. కాబట్టి మాట తప్పడు ఆయన మన తిప్పడు.
కాబట్టి మా అన్నకు నేను రాజమౌళి శివప్రసాద్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తోటి కౌన్సిలర్లకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మీద నమ్మకం ఉంచి ఈరో మా భార్య కోఆప్షన్ గా ఇచ్చినాడు ఆయన ఆయన నమ్మకాన్ని ఉమ్ము కాకుండా చేయకుండా ప్రజల క్షేత్రంలో ఆయన ఉంటూ ఆయన పేరు తీసుకొస్తూ పార్టీకి పేరు తీసుకొస్తూ అందరి అభిమానాలు పొందుతారని ఈ సభామూర్తి తెలుసుకుని నమస్కారాలు చేస్తాను।